యువత ప్రతి ఒక్కరూ స్వయం ఉపాధిని అలవర్చుకోవాలని నర్సాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ మురళీ యాదవ్ అన్నారు. శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఫిట్ పబ్ జిమ్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్ మాట్లాడుతూ ప్రతి యువత స్వయం ఉపాధి అలవర్చుకొని ముందుకు నడవాలని ఆయన పిలుపునిచ్చారు. యువకులు చెడు వ్యసనాలకు గురి కాకుండా స్వయం ఉపాధిని అలవర్చుకోవడం సంతోషకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు వికాస్, మణికంఠ, ఓంకార్, ప్రశాంత్ పలువురు నాయకులు, మనదీప్, కౌన్సిలర్ సురేష్, సీతారాంపూర్ ఉప సర్పంచ్ వినోద, దయానంద్, సున్నం సతీష్ తదితరులు ఉన్నారు. ఈరోజు నర్సాపూర్లో నిరుద్యోగ యువత అంతా కూడా తప్పుదారి పట్టకుండా ఒక ఫిట్ఫ్యాబ్ జిమ్ను ఏర్పాటు చేయడం, అత్యాధునిక నూతన పరికరాలతో ఈరోజు ఆరోగ్యమే మహాభాగ్యం, ఎంత డబ్బున్నా ఏ వయసులో చదువుకోవాలన్నా ఆ వయసులో చదువుకోవాలి, ఏ వయసులో మనం ఫిట్నెస్ను డెవలప్ చేసుకోవాలని ఆ వయసులోనే చేసుకోవాలి. వృద్ధాప్యం వచ్చినాక వృద్ధాప్యంలో వేసే ఉంటాయి కాబట్టి యువతకు బాగా ఉపయోగపడే యువత కోసం ఆలోచించి యువత తప్పుదారి పట్టకుండా మంచి ఆరోగ్యాన్ని ఎంచుకున్నట్టయితే ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఫిట్నెస్ను పెంచుకోవాలి. మొన్ననే కరోనా మహమ్మారి వచ్చినప్పుడు కొంచెం బలహీనత ఉండి ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలామంది. అందరు యువకులు కూడా నేను కోరుతున్నా మంచి ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మంచి అత్యాధునికమైన పరికరాలు ఉన్నాయి కాబట్టి ఒక 24 గంటలలో ఒక 1/2 hour 45 minutes మన ఆరోగ్యం కోసం మన కోసం మనం చేసినట్టయితే ఈరోజు మనం వాట్సాప్లల్లో వేరే ఫేస్బుక్లలో ఎంతో టైం వేస్ట్ చేస్తున్నాం. ఆరోగ్యం కోసం కూడా సమయం కేటాయించి మంచి ఫిట్నెస్ పెంచుకున్నట్టే సమాజంలో కూడా గౌరవం ఉంటుంది, అందరం కూడా బాగుంటామని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ మంచి అత్యాధునిక పరికరాలతో జిమ్ ఓపెన్ చేసిన వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మంచిగా నడిచి ఇంకా 10 మందికి ఆదర్శంగా ఉండే విధంగా మీరు అందరు చేయాలని చెప్పేసి సందర్భం కోరుతున్నాను.